Please subscribe for more updates. Bell button by click chain. పవన్ కళ్యాణ్ అంశానికి వద్దాం సార్ మొదట్లో పవన్ కళ్యాణ్ ఒక మాట అనేవారు రెండు వేల ఇరవై నాలుగే నా టార్గెట్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా పోటీ చేసినా ఏమైనా సరే అని కానీ ఒక టైంలో ఇంకో మాట కూడా అన్నారు నేను పల్లకి మోయడానికి వచ్చాను కానీ పల్లకిలో ఊరేగడానికి రాలేదని చెప్పారు అంటే తను సీఎం రేస్లో లేనని చెప్పుకునేటటువంటి ఒక సిచ్యువేషన్లో ఆ మాట అన్నారు అయితే ఎన్నికలు సమీపించే కొద్దీ సీఎం రేస్లో తాను ఉన్నాను అనే పరిస్థితిని తీసుకొచ్చారు సీఎం సీఎం అని అభిమానులు అరుస్తూ ఉంటే మీరు ఓట్లేసి గెలిపించాలి నాకు సీటు రావాలి అప్పుడే నేను సీఎం అవుతాను ఆ విధంగా కష్టపడండి అని ఆయన అన్నారు మరి ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ అంటే ఇటు చంద్రబాబు జగన్ మాట్లాడుతున్నట్టుగా ఆయన మాట్లాడడం లేదు ఎక్కడా కనిపించట్లేదు మౌనం దాల్చారు ఎట్లా చూడాలి ఐ థింక్ రియలిస్టిక్ స్టాండ్ ఇప్పుడు మీరు ఎన్నస్తే అన్నస్తే అన్నా కూడా వచ్చేటి ఓట్లు పుట్టవు నలభై రెండు రోజుల్లో శనగలు పెసర్లు నానేసి కడితే తెల్లారి వరకు మొలకలు వస్తాయి సో అట్లా ఈవీఎంలకు మొలకలు రావు అవునా కాదా సో ఈ మొలకలు రాని ఈవీఎం గురించి ఎందుకు చర్చ ఇప్పుడు నూట ముప్పై కాదు నూట యాభై వస్తాయని అంటావు రేపు రాలేదనుకో ప్రజల ముందు ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై వస్తే నూట ఇరవై వస్తాయి అన్నారు రాలేదనుకో అందువల్ల ప్రశాంతంగా ఉండడం బెటర్ కదా వచ్చేది వస్తాయి కదా సో వచ్చేది అందువల్ల జనసేన ఆ మేరకు ఆ స్టాండ్ తీసుకోవడం రియల్ ఎందుకంటే సో నేను చేసేది చేశాను తర్వాత వచ్చేది వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ భగ భగవద్గీతలు అంటాడు కృషి చేయడం నీ వంతు ఫలితం ఇవ్వడం నా వంతు అంటాడు నీ పని నీవు చెయ్యి నీకు క్రియ వరకే నీ పని ఫలితం నీ మీద ఆధారపడి లేదు అది భగవంతుని మీద ఆధారపడి ఉంది అనేది భగవద్గీత తాత్విక చింతన బహుశా పవన్ కళ్యాణ్ మరి భగవద్గీత విశ్వసిస్తారో ఆయన చేగు నమ్ముతారు భౌద్గీత కూడా నమ్మవచ్చు సో భగద్గతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన నీతిది నీ కృషి అయిపోయింది నీ పని అయిపోయింది నీ క్రియ అయిపోయింది ఆ క్రియకు ఏ ఫలితం ఇవ్వాలి అనేది నిర్ణయించాల్సింది ఓటర్ దేవుడు నిర్ణయించి ఉంటాడు సో దీనికి ఎందుకు నువ్వు చర్చ పెట్టుకొని దెబ్బలు తెరుచుకుండు ప్రశాంతంగా ఉంటే ఇరవై కనీసం నలభై రోజులు బీపీ తగ్గుతుంది కదా ఎందుకు గొడవ మళ్ళీ సో అందువల్ల ఆ స్టాండ్ తీసుకున్నాడు బహుశా రియలిస్టిక్ స్టాండ్ తర్వాత పవన్ కళ్యాణ్ అమాయకుడై తాను సీఎం అయితాడని చెప్పాడని నేను అనుకోను పవన్ కళ్యాణ్ నోస్ వెరీ వెల్ అంత అంత రేస్లో లేడని కానీ ఎలక్షన్ల ముందు ఎవరైనా నేను రేస్ లో లేనంటాడా ఆస్ట్రేలియా టీమ్ తో ఫైట్ చేసే జింబాబే టీం కాదు బంగ్లాదేశ్ టీం కాదు రేపు మాల్దీవుల టీం అయినా ఆఫ్ఘనిస్తాన్ టీం అయినా మేము గెలుస్తామనే విశ్వాసంతోనే రంగంలో దిగాలి దిగకపోతే ఎక్కడ గెలుస్తుంది మా సేనాధిపతి అబ్బో అమ్మో నాయనో అన్ని అక్షహూణిల సైన్యమా మనం ఎక్కడ వస్తానో లాగా మాట్లాడనుకోండి బతికుంటే వెనక్కు తిరుగు అని చెప్పి వెంటనే వతాన్ని వెనక్కు తిప్పుము అన్నాడు అనుకోండి ఈ యుద్ధమే ఉంటది కదా అందువల్ల గా ఎలక్షన్ సమయంలో సీఎం అవుతానని తన శ్రేణులకు కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి అని ఉండాలి కానీ మీకు క్యాండిడేట్ డిక్లేర్ ఉన్న ఊపు కూడా ఆ తర్వాత లేదు బలమైన అభ్యర్థుల్ని చాలా చోట్ల పెట్టలేదు అనేది ఒక జనరల్ పర్సెప్షన్ విల్ టు సీ మరి అభ్యర్థులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ చూసే జనం ఓట్లేస్తారు గనక అభ్యర్థి ఎవరైతేంది అనేది అనుకున్నారా మరి అభ్యర్థుల్ని ఎందుకు పెట్టలేదు దీన్నే ప్రత్యర్థులు ఉపయోగించుకుంటున్నారు కదా టీడీపీతో ఉన్న రాష్ట్రీయ అవగాహనలో భాగంగానే పెట్టలేదు అని బట్ వాట్ ఎవర్ ఇట్ ఇట్ ఈస్ బట్ ఆ పర్సెప్షన్ అయితే ఉంది పెట్టలేదు అనేది తర్వాత సీరియస్ ప్లేయర్గా అంటే జనసేన అనేది థర్డ్ సీరియస్ ప్లేయర్గా చేసే ప్రయత్నం కొంత జరిగింది అంటే లెఫ్ట్ను కలుపుకోవడం కానీ అలాగే మీకు బహుజన్ సమాజ్ పార్టీని కలుపుకోవడం కానీ కానీ అది సరిపోలేదు వాస్తవంగా పోలరైజ్డ్ బ్యాటల్ టీడీపీ వైసీపీల మధ్య చాలా పోలరైజ్డ్ బ్యాటల్ జరిగింది కనుక సరిపోయిందని అనుకోను అందువల్ల అయితే ఏ కృషి చేయలేదో కొంత కృషి చేశారు ఇప్పుడు నేను మార్గదర్శిలో చేరాను చేను కొనుక్కున్నాను అన్న టైప్ లో సో ఆయన ఆఫీస్ పెట్టచ్చు మేనేజర్ ఓనర్ కావచ్చు కంపెనీకి కానీ ఒక సెక్యూరిటీ గార్డ్ ఆయన కూడా మోపెడు కొనుక్కున్నాడు అందువల్ల ఇప్పుడు టీడీపీ వైసీపీకి సీట్లు బాగా రావచ్చు జనసేన కూడా కొన్ని ఓట్లు వస్తాయి కొన్ని సీట్లు అయితే వస్తాయి అందువల్ల జనసేన పూర్తిగా అసలు కనుమరుగవుతుందని నేను అనుకోను డెఫినెట్గా కొంత ఓటింగ్ వస్తుంది కొన్ని ప్రచారాలు కూడా వస్తున్నాయి జనరల్ ఒక పాపులర్ ఇంప్రెషన్ ఏంటంటే లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు గెలిచే గెలవచ్చు అని కూడా ఒక జనరల్ ప్రచారం కూడా ఉంది ఇవన్నీ ఎలా ఉంటాయో మనం చెప్పలేం బట్ డెఫినెట్గా జనసేన అనేది ఒక సీరియస్ ప్లేయర్గా అంటే డెఫినెట్గా టీడీపీ వైసీపీలతో పోటీ పడి అధికారానికి ఒక ఛాలెంజర్గా ప్రజలు భావించలేదు జనసేన కూడా భావించిందని నేను అనుకోను పవన్ కళ్యాణ్ కూడా ఆశించిందని అనుకోను అందుకే ఆయన మొదటి నుంచి కూడా ఇరవై ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం కొరకు కాదన్నాడు ఎందుకంటే ఈ అప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల ముందు చెప్పేది వేరు అంతర్గతంగా అంచనా వేరు ఆ అంచనా పవన్ కళ్యాణ్కు లేదని అనుకోను అందువల్ల ఈ విల్ బి హ్యాపీ అయితే సమస్యల జనసేన విషయంలో అధికారం వస్తుందా రాదా అని ఇప్పుడు టీడీపీ వైసీపీల మధ్య చర్చలాగా లేదు ఎన్ని సీట్లు అయినా వస్తాయా అసెంబ్లీలో ఎంటర్ అవుతారా పార్లమెంట్లో ఎంటర్ అవుతారా ఎంటర్ అవుతే ఏ స్థాయిలో ఎంటర్ అవుతారు ఎన్ని సీట్లు వస్తాయి లేదు హంగ్ లాగా వచ్చి జనసేనకు వచ్చిన సీట్లే కీలకం అవుతాయా కింగ్ మేకర్గా అవుతారా లేదు పవన్ కళ్యాణ్ అన్న అసెంబ్లీలో ప్రవేశిస్తాడా సో ఇలాంటి క్వశ్చన్స్కే జనసేన శ్రేణుల్లో ఉన్న ప్రశ్నలు తప్ప జనసేన అభిమానుల్లో సానుభూతి పనులు ఉన్న ప్రశ్న తప్ప మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు ప్లేస్లోనూ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో అవుతారన్న అత్యాశలో జనసేన ఉందని నేను అనుకో రెండు వేల ఇరవై నాలుగు టార్గెట్ అని ఆయన చెప్పారు మీరు అన్నట్టుగా ఇరవై ఐదేళ్ల రాజకీయం కోసం వచ్చానని చెప్పారు ఈ ఈ ఎన్నికల సమయంలో ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆయన చేసినటువంటి పోరాటం అంటే రెండు పార్టీల మధ్య ఇటు టీడీపీ అటు వైసీపీ బలమైన పార్టీల మధ్య ఆయన చేసినటువంటి పోరాటం ఎట్లా సార్ రెండు వేల ఇరవై నాలుగు టార్గెట్కి కొంత ఉపయోగపడే విధంగా ఉందా ఒక బాట వేసినట్టుగా అంటే అంటే ప్రారంభం ఏదైనా బాటే అయితే జనసేనకున్న ఛాలెంజెస్ ఏంటంటే ఒకటి రెండు బలమైన పార్టీల మధ్య పోరాటం పవన్ కళ్యాణ్కు జనాకర్షణ ఉండొచ్చు వామపక్షాలు కలవడం వల్ల ఒక పటిష్టత రావచ్చు బిఎస్పి కలవడంతో కాస్తంత యాడ్ కావచ్చు బట్ స్టిల్ టీడీపీకి వైసీపీకి ఉన్న నిర్మాణ రీత్యా యంత్రాంగం రీత్యా రాజకీయ అనుభవం రీత్యా బలమైన శ్రేణుల రీత్యా ఆర్థిక వనరుల రీత్యా ఏది కంపేర్ చేసినా కూడా జనసేన ఇస్ నో కంపారిజన్ అందువల్ల జనసేనకు ఉన్నటువంటి పరిమితది అదొక రెండవ పరిమితి ఏంటంటే ప్రజారాజ్య వైఫల్యం గోస్ట్ ఆఫ్ ప్రజారాజ్యం హ్యాంగ్స్ ఓవర్ ఇం అది పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో చెప్పుకున్నారు ప్రజారాజ్యం అనుభవమే లేకుండా పోతే నేను ఇంకా దూసుకెళ్లే అని అందువల్ల ప్రజారాజ్యంలో కంటిన్యూటీ కనుక ఉండి ఉంటే ఇప్పుడు ఇవాళ ఇలా ఉండేది కాదు అది ఎయిటీన్ పర్సెంట్ సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది పద్దెనిమిది సీట్లు వచ్చాయి డెబ్బై ఒక్క లక్షల ఓట్లు వచ్చాయి డెఫినెట్గా గా ఇవాళ భారీ అడ్వాంటేజ్ ఉండేది కానీ కారణాలు ఏమైనా ప్రజారాజ్య ప్రయోగ వైఫల్యము ప్రజారాజ్య ప్రస్థానములో వచ్చిన ఒక పెద్ద బ్రేక్ అంటే మెగా రాజకీయ ప్రస్థానములో వచ్చినటువంటి ఒక పెద్ద బ్రేక్ ఏంటంటే అగాధము లాంటి బ్రేక్ అది ప్రజారాజ్య వైఫల్యం దానివల్ల దాని నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ కొత్తగా నిర్మించుకోవాల్సి వచ్చింది అంటే వరదలో మొత్తం కొట్టుకుపోయాక మళ్ళీ రోడ్ వేసుకొని ఇల్లు కట్టుకొని మళ్ళీ వరద ప్రజలకు విశ్వాసం కల్పించి మళ్ళీ వరద ఈసారి మనం ఏం భయం లేదు అని చేసుకోవాల్సిన కార్యక్రమం మొదలైంది ఆ ప్రయత్నంలో డెఫినెట్గా ఒక గుడ్ బిగినింగ్ పవన్ కళ్యాణ్ చేశారు ఇంకా బాగా చేయాల్సి ఉండే అనేది విమర్శకులు అనొచ్చు సానుభూతి పనులు ఆశించవచ్చు కానీ ప్రయత్నం మాత్రం జరిగింది అనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కొట్టిపారేలేం కదా